హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఇంటూ దివాకర్. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో కడప దగ్గరలో అతి మంచి లొకేషన్ అనమాట. ఈ కడప వాస్తువులు అందరు అంటే కడప జనాలంతా చాలా మంది ఆ ఊర్లలోంచి వచ్చింటారు. చాలా వరకు ఊర్లో అయ్యి ఇప్పుడైతే మునిగిపోయినాయి. డ్యామ్ ఏది ఆ మధు, ఇదో మధు తెలుసు కదా అందరికీ. హాయ్ మధు, అదనమాట. సో సోమశిల డ్యామ్ రావడంతో ఆ ఊర్లని మునిగిపోవడం జరిగింది, అంటే బ్యాక్ వాటర్లో. సో ఇప్పుడు మనమైతే ఆ ఊరికైతే వెళ్ళబోతున్నాం. చాలా లొకేషన్ వీళ్ళు వీడైతే చాలా సార్లు విన్నాడు, నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట పోవడం. సో గోప్రో తెచ్చిన అన్ని సామాన్లన్నీ వేసుకొని వచ్చినాము. సో లొకేషన్ చూడండి, ఇంకా వీడియోని అయితే మనమైతే స్టార్ట్ చేద్దాము. గోప్రో వ్యూలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ప్రమోషన్ వీడియో కాదనమాట ఇది. జస్ట్ ఏమంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మామూలుగా ఈరోజు మనం మనీ హైడ్ చేస్తాం కదా యూట్యూబ్లో అమౌంట్తో. సో ఇప్పటికి 5 మనీ హైడ్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో చేయడం జరిగింది. ఎన్ని స్క్రీన్ షాట్లు అవే అనమాట. సో ఎవరైనా ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో కండి, ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం మనీ హైడ్ ఇన్స్టాగ్రామ్లో అయితే చేయబోతున్నాం, యూట్యూబ్లో ఏం పెట్టలే ఇప్పటివరకు. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయినాం. వ్యూ అయితే ఎట్లుందో అర్థమైతే కాలేదు. సో వీళ్ళైతే ఇలా ఎక్కడున్నారో అయితే ప్రజెంట్ అయితే తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్ట్ అయితే ఉన్నారనమాట. సో మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. రైడ్ కాదు ఇది, అది మనం రోడ్ ఎక్కినాక విషయం మాట్లాడుతున్నాము. ఏం ఊర్లే ఇట్లా? సో మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ని అయితే పరిచయం చేయబోతున్నా ఇప్పుడు. వీళ్ళు ఇక్కడ సాయినగర్కే ఫేమస్ అన్నమాట వీళ్ళు. అద్దాలు పెట్టుకునేదారు నువ్వు అనుకోవాలి. ఋషియుడు ఫేమస్, 2 ఇయర్స్ తర్వాత ఫేమస్ అవుతాడు. చూడరాడు సిగ్గు పడుతుంటాడు వాడిని. పెళ్లి చూపులు జరగలేదు ఋషి, కమౌంట్ చేసి పోదామా? పోదాం, లెట్స్ గో. గాలి లేదురా దాంట్లో, దాంట్లో. సో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. ఇంతసేపు తర్వాత అన్నీ ఇల్లు అంతా చికెను సామాన్లు ఇవన్నీ దానికి లేట్ అయిందనమాట. సో మొత్తం ఆల్మోస్ట్ ఇల్లంతా ఆ ఊరు వాళ్ళు అనమాట. ఇక్కడ ఉండే ఊర్లన్నీ మొత్తము ఈ సాయినగరు, తర్వాత మాధవరము, ఆపక మాధవరము, చాలా మంది కడపలోగానే ఉన్నారు. గుళ్ళమాడ, తర్వాత మాధవరము, కొండమాసపల్లె, ఇవన్నీ ఊర్లన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి కనుక్కొని చెప్తా మీకు, పోయే దావలో ఉంటాయి. సో ఎవరినో వెళ్ళాలనుకుంటే 10 మంది అట్లా వచ్చి వెళ్తారనమాట ఇల్లు, ఎందుకంటే ఆడ పోలీసు వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలా. మొత్తం చెట్లన్నీ లేచి మొత్తం అవన్నీ మొత్తం నల్లమర్ర ఫారెస్ట్ మాది అయిపోయింది. మీరు చూపిస్తామండి, పోయే బుద్ధి అర్థమవుతుంది. సో నా వాయిస్ ఎనప సందర్భంలో తెలియదు కానీ క్లైమేట్ అయితే ఈరోజు బాగుంది అనమాట. ఈ క్లైమేట్కి ఈ రైడ్ బాగా సెట్ అవుతుంది. సో మనమైతే వాళ్ళకి దుమ్ములు చెప్తాను, మనం ఇంకా పోదాము స్పీడ్గా. బ్లాగింగ్ చేస్తూ పోతాం కాబట్టి ఇంకా స్పీడ్గా పోదాం. ఆడ క్రికెట్ కానీ ఆడతారు. మెయిన్ ఏమంటే ఆడ గుడి ఉందన్నమాట, ఒక శివాలయం ఉందంట. సో ఆ శివాలయం ఏంటి ఏం కదా అవన్నీ అవన్నీ చూద్దాం. సడన్గా రోడ్డు మారిపోయింది అనుకోకండి, ఎందుకంటే ఒంటిమిట్ట కాడ వీడియో తీసుకుంటే గోప్రో అయితే స్టక్ అయిపోయింది. సో అందుకోసమే మనము ఒంటిమిట్ట నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కింద లెఫ్ట్ సైడ్ దిగాలన్నమాట. సో ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దావన్నమాట చూసుకోవచ్చు, కడపకు దావా ఏది అని పెట్టారు చూడండి. ఇట్లా ఒంటిమిట్ట నుంచి వస్తుంది అనమాట, అంటే ఒంటిమిట్ట ఊర్లోంచి వస్తుంది. సో ఇది దావ చూసుకోవచ్చు. దావ అయితే ఈ రోడ్ అయితే గతులు గతులు ఉంది కాబట్టి ఎక్కువ యూజ్ ఉండదు అనమాట. ఓకే,
నేను ఇందాక నల్లమల్ల ఫారెస్ట్ అన్న లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. సో ఇంకా లంకమల్లకి అట్ట బద్వేల్ సైడ్ ఇంకా బాగుంటుంది, లంకమల్ల అదే కదా. చూసినారా లొకేషన్ చూడండి, మధ్యలో కొండ ఉంది, అవతల ఇంకా అది ఏంది ముందు ఏరు, కరెక్ట్ ఏర్లో ఆ ఏర్లోంచే పోతాం ఇప్పుడు మనము. సో సూపర్తో ఉంటుంది ఇంక నుంచి మొత్తం డౌన్. మీకు వచ్చినప్పుడు నేను డ్రోన్ షాట్ వీడియో తీస్తాను, ఎందుకంటే ఆడ ఎంత టైం వరకు మనకు అబ్బా ఈ లొకేషన్ అంటే అది ముందు ఆడ ఆడిపోతాం ముందు. ఇప్పుడు అవతల పోవాలన్నా, సో అవతలకి అయితే మనం ఏరు దాటుకొని అవతల పోవాలన్నమాట. సో పంపిస్తారా, పంపిస్తారులే మురళి, నీళ్ళు ఏం లేవు, పచ్చగా ఉంది ఊరక. ఈ పక్కన పైపులు చూసినారా, మన రింగ్ రోడ్డు కాడ చూసింటారు ఇటువంటి పైపులు. సో ఈ పైపుల్లో నుంచి అప్పట్లో రాజశేఖర రెడ్డి కదా, రాజశేఖర రెడ్డి గారు సోమశిల డ్యాంలో నుంచి నీళ్లు కడప టౌన్లోకి తెప్పిద్దామని ప్లాన్ చేసినారు. సో సోమశిల ఎత్తిపోతగల పథకం అని చెప్పేసి ఒక అప్పట్లో పథకాలు ఎవరికైనా గుర్తుంటే కింద అయితే కామెంట్ చేయండి. సో అప్పట్లో ప్లాన్ చేసిండారు. సో ఇది మధ్యలోనే ఆగిపోయి పైపులు ఇవన్నీ అన్నీ తెచ్చిపెట్టేసేసి ఆయన చనిపోవడంతో సో ఇది ప్రాజెక్ట్ అయితే అక్కడికి ఆగిపోయింది. సో ఇది ఉండింటే మాత్రం కడప మళ్ళీ ఇంకా ఎవరికి నీళ్ళ బాధనే ఉండదు, అంటే ఇప్పుడు లేదనుకోండి, కాకపోతే ఇది ఉండింటే ఇంకా ఫ్యూచర్లో అదిగానే బాధపడిన అవసరం లేదు. సో ఎవరన్నా ఇప్పుడుతో ఉండేవాళ్ళు ఇది ట్రై చేశారా ముందు? సో అదే అనమాట విషయము. సో లొకేషన్ చూసుకోవచ్చు, మనం అయితే పూర్తిగా అడవిలోకైతే వచ్చేసినాము చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు మనకు ఇక్కడ జింకలు ఇంకా ఏంది ఊర్లు నెమ్మళ్ళుగానే కనిపించాయి చాలా మందికి. రిజర్వ్ ఫారెస్ట్ మొత్తము మనం సైడే కదా. సో ఇట్లా పోతే మనకు బెస్తపల్లి కదా, బెస్తపల్లి వస్తుంది. సో మనమైతే సైట్ అయితే వెళ్ళాలా. సో ఇక్కడ నుంచి అసలు ఎవ్వరు ఉండరు, అదే వీళ్ళు ఎట్లా పోయినారో అదే డౌట్ వేస్తుంది. కొంచెం మనమైతే ఎదురుగా చూసుకోవచ్చు, మీకు ఇల్లు మంది కనిపిస్తుంది కదా, అదే చెక్ పోస్ట్ అనమాట. సో ఆడ ఉండారో లేదో కానీ నాకు తెలీదు, మనమైతే వెళ్ళి చూద్దాము ఇంకో ఎట్లా పోయినారో ఏమో. సో మామూలుగా ఇంతకుముందు ఇది కడప పెద్ద ఊర్లోకి రావన్నమాట. ఇంతకుముందు ఇంత లోపలికి రాలేము ఊర్లే మనము, వచ్చినామా? వెళ్ళిపోవాలనా? అవును, ఇవన్నీ చెట్లన్నీ ఉన్నాయి అప్పుడు. సో చూసుకోవచ్చు పక్కన ఈ పైపులు చూసుకోవచ్చు, అప్పుడు పెట్టిన ఏదో చూడండి రాసి ఉంటుంది. ఏంది మురళి అదో చూడండి రాసినట్టు చూడండి, ఎత్తిపోతల పథకం అని చెప్పేసి రాసినట్టు. కరెక్ట్ ఇంతకుముందు పోయినసారి ఇక్కడికి వచ్చినాము, ఫుల్ చెట్లు గేట్లు అయితే క్లోజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ చేసినారు. ఏంటది లిఫ్ట్ ఇరిగేషన్? సో చూసారా కనపడుతుంది బాగా. సో మీకు ఇంకా ఇప్పుడు హ్యాండ్ వెళ్ళి కొంచెం స్ట్రైక్ చేస్తాను నేను మీకు, ఎందుకంటే లొకేషన్ బాగా కనిపిస్తుంది. కానీ వీళ్ళెవరు కనపడలేదు, నీకు తెలుసు కదా. సో మనమైతే ఎంటర్ అవుతున్నాము చెక్ పోస్ట్ని. సో ఈ నుంచి అన్న ఏం చీజ్ చేస్తారా, ఎందుకు మురళి నల్లంగా ఉండే? సో ఈడ ఫుల్ వాన పడితే ఈడి వరకు నీళ్ళు వస్తాయి మురళి. వీళ్ళు ముందు పోయినారు అసలు. మన ఇది ఏంది దావు, మళ్ళా ఇట్లా దావు ఉంది
ఓ మై గాడ్, లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగా. ఎవరితో పోలా, మళ్ళీ ఎట్ట పోలా, మళ్ళా నడుచుకొని ఏ సడన్ గా నీళ్ళు రా నీకు ఇదే రోడ్డు ఉంది రాడా. కాదు వెళ్ళి చూడండి, తప్పకుండా వచ్చేసాను. మధురాలే ఇంకా ఆడా తెలీదు వాళ్ళు సో ఆ కొండల మధ్యలో కదా మురళి, ఆ కొండల మధ్యలో పోవాలా. సో ఆడ నీళ్ళు ఉండయి, దిగబడుతుంది అంటారు, కానీ చూద్దాం మనము పోతారో పోరో తెలియదు కానీ. సో ఇది రూట్ అన్నమాట. సో పాదమాధవరంకి తర్వాత మొత్తం అప్పుడు ఏం మురళి 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 ఇడ ఏం ఏం ఊరు నింది మురళి ఫస్ట్ స్టార్టింగ్ ఇడేం ఊరు నింది పాత ఉప్పరపల్లి అంటారు కదా. సో అది ఫస్ట్ ఇక్కడ ఉంది, దీని తర్వాత ఇంకా ఒక మాధవరం వస్తుంది, దాని తర్వాత మురళి ఎన్ని ఊర్లు ఉన్నాయి, కొండమాచిపల్లి, మాధవరం వస్తుంది, మూడు నాలుగు పల్లెలు ఉన్నాయి. సో ఈ వీళ్ళు ఈడుండే పల్లెల్లో ఉండే వాళ్ళ ప్రజలంతా వచ్చేసినారనమాట. ఇప్పుడు ఆ ప్రజెంట్ మనము ఒంటిమెట్ట, తర్వాత సిద్ధవటం, తర్వాత ఈ మాధవరం ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్కడంతా నివసిస్తాను అనమాట. చూసుకోవచ్చు రోడ్డు ఉంది, తార్ రోడ్డు ఉంది, అప్పట్లో తార్ రోడ్డు వేసి పెట్టినారు ఇక్కడ. ఏది ఎదుర్కొంటేది హై స్కూలా? ఓకే. సో ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, కానీ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అది హై స్కూల్ అనమాట. చాలామంది అక్కడే చదువుకొని పాతమాధవరంలో చదువుకొని చాలా తక్కువ మంది చదువుకుని ఉంటారు, చదువుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాంట్లోనే చదువుకున్నారు. సో చూసుకోవచ్చు లొకేషన్ చూసాను. ఇక్కడికి వచ్చి ఈడైతే నీళ్ళు అయితే ఉంటాయి, ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు పోతే మనము. సో చూసుకోవచ్చు రోడ్డు కన్నా సుగం సుగం రోడ్డే ఉంది. సో ఇక్కడ కొట్టుకొని పోయింది నీళ్ళల్లో, నీళ్ళల్లో ఉంటుంది ఆల్మోస్ట్. ఇది ఎక్కువ వాన పడినప్పుడు, వానాకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు రానీకి ఉండదు. సో ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోతుంది చూడండి. అంతా డ్రై అయిపోయిన తర్వాతనే మనము వెళ్ళచ్చు, ఇంత మాదిరినే పోవచ్చు మురళి అవతలకి కదా. సరే ట్రై చేస్తాం, చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఎటపోయినారు వాళ్ళు, ఎందుకు రోడ్డు ఇరిగిపోయింది కదా. కాదు అట్టాడు వాళ్ళు మనోళ్ళే కదా, కాదా ఇటా ఇటా ఫ్యాన్ తొలుకుంటా పోతున్నా రౌండ్ లో. ఊరు స్టార్ట్ అయినిచ్చి లొకేషన్ చూడండి ఇక్కడ పెట్టి సూపర్ ఉంది కదా లొకేషన్. వాళ్ళు వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాను, వెళ్ళి మనము ట్రై చేస్తాం. వాళ్ళు ఆడిపోతాను. సో చూసినారు కదా మురళి, ఇది ఏ ఊరు మురళి, ఇది
ఇది మాదారమా? సో ఉప్పరపల్లిలో ఒక బాయ్ అన్నమాట, పాత బాయ్ ఇది. సో ఆడ కనిపిస్తుంది కదా స్కూలు, పాత స్కూలు. ఉప్పరపల్లిలో స్కూలా? ఉప్పరపల్లిలో స్కూల్ అన్నమాట. ఏదైతే ఎస్పీపీవిడి సబా హై స్కూల్. నువ్వు చదివినావు? సో బాయ్ కన్నా చాలా లోతుంది. బాయ్ తీసుకొని వేస్తా చూడండి ఎట్టుందో. అయ్యో భయంకరంగా లోతుంది. ఉప్పరపల్లి హై స్కూల్ అదేదో ముందా మధు పేరు చెప్పా టీవీటీ బిజినెస్ అంటుందో. లేని స్కూల్ అనేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడైతే మనము వంటకు సిద్ధమవుతున్నాం. సో మొత్తం ఋషికుమారే చూసుకుంటాడు హెడ్ అనమాట. ఇది ఒక పెద్ద బాయ్ అంట, ఇది ఈ ఊర్లోనే పెద్ద బాయ్ అంట. సో ఆ బాయ్కి అయితే మధు పిలుచుకొని పోతాం. ఏంది మధు ఏందో దొరుకుతున్నాయి. దాదాపు 1983 అంటే 40 ఏళ్ళ కిందట ఓపెన్ చేశారు ఈ బాయ్. సో 40 అంటే రీసెంట్, 40 ఏళ్ళు అయిందంతే. సో బాయ్, ఓ మై గాడ్, ఏంది బాయి ఇంత లోతుంది అసలు? ఇంకా లోతుందా? అమ్మా ఎట్టెక్కేది మళ్ళా? ఎక్కేది నీళ్ళు బాయి తోడుకుండే బాయి. సూపర్, లోతు చాలా ఎక్కువ ఉంది. సౌండ్ చూసినారా? గుడేమ్మా ఇది? ఆ పక్క వస్తాను వస్తాను వస్తాను. చూసారా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి అసలు కాంపౌండ్ వాళ్ళు. ఇది గుడి మురళి, ఇది గుడి. రోడ్డు బిందుకి ఉంది ఇది. సో గుడి అయితే ఇదే గుడి రోడ్డు, అది ఇది కాంపౌండ్ వాళ్ళు. అరువు దేవుడు, దేవుడు కనిపించలే కదా మీకు? దేవుడిని చూపిస్తా ఉండండి. సో చూశారు కదా ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. ఇది ఒకప్పుడు 40 సంవత్సరాల కిందట, ఇప్పుడు చూడండి ఎట్టుందో. సో చూసారా అసలు నిజానికి 40 సంవత్సరాల కిందట కడప హెడ్ క్వార్టర్స్ కావాల్సింది ఇది కదా. పెద్ద ఊరే ఇది, పెద్ద ఊరు చాలా. అసలు మొత్తానికి అసలు ఎట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పక్క చూడండి, ఇల్లులన్నీ ఎట్లా పడిపోయినాయో. ఈ కాంపౌండ్ వాళ్ళు అసలు గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏదన్నా భజన అన్నీ చేసుకుంటా అన్నారు. సో ప్రజెంట్ మనమైతే గుడి పక్కన ఉండే ఒక ఇంట్లోకి అయితే వచ్చినాము. ఎవరో ఇండ్లు పర్మిషన్ లేకుండా అయితే వచ్చినాము ఇద్దరము. సో చూసుకోవచ్చు అప్పట్లో ఇల్లులు చూడండి, రాళ్ళ పైన మట్టి ఏమైనా పెట్టుకోనికి కారాలు గీరాలు అని వజ్రాలు. అదే ఒక రూమ్, ఇది ఒక రూమ్ హాల్. ఇది మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఒకప్పుడు కిచెన్ ఇది అంతే కదా. చిన్నగా 20 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఒక మిద్దెనైతే ఎక్కబోతున్నాడు మధు.
అంటే 40 సంవత్సరాలు ఉండే ఒక మిథ్యను ఎక్కపోతున్నాడు. సో సర్పంచ్ అప్పుడు ఈ పైన ఎక్కి ప్రచారం అయితే ఇస్తా అన్నాడు అనమాట. సో ఎక్కుమదు. సో అసలు స్టెప్స్ చూడండి. ఈ ఏమిటో కామెంట్ చేయండి మీ మీ ఇంట్లో అయితే. ఇది ఇది బ్యాంక్ అంట, రాయలసీమ బ్యాంక్. ఇది ఒకప్పుడు పైన బోర్డు పెడతా అండి. దాని మీద పోయిపల్లి ఇడి వరకు క్లోజ్ అనమాట. సో మళ్ళా ఇట్లే వెళ్ళాలి, ఇంకా ఊర్లు దండి వస్తాయి ఇట్లా వెళ్ళే కొద్ది. చూసుకోవచ్చు నీరు కొండలు పద్దిలో ఊర్లు ఉన్నాయి. సో ఆడ ఒక ఇల్లు ఉంది చూసాం, అది పెద్ద ఇల్లు ఉండేట్టుంది కదా మధు. ఇదేంది ఇల్లు ఎవరిది? ఇట్స్ మై ప్రాపర్టీ. బాబా కట్టినారు 75. నిజంగా ఇల్లు అయినా పోయింది, డిజైన్ వాలే మామ. నిజంగా ఇది హైలైట్ అయితే ఫేమస్. సో మనమైతే రూల్ అయితే ఓపెన్ చేసాము. నెక్స్ట్ ఈ నుంచి మనము బండ్లలో పోలేం కాబట్టి నెక్స్ట్ రెండు ఊర్లు వచ్చేసేసి పాత మాధవరము, కొండమాచిపల్లి అనే ఊరు ఉంటుంది. సో ఈ నుంచి కనపసంది అనమాట. మీరు ఎగిరేయండి పైకి.